स्वागत कृपा पत्ता नाम पावनेभ्यो वैष्णेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। यस्य प्रसादा भगवत प्रसाद यस्य प्रसादन गति कुतोपिं ध्यायं सुतं तस्य सस्य संध्यं और वंदे गुरु श्री चरणारविंदम। श्री गुरु महाराज की। समस्त वैष्णव समस्त महाराज वर्ग और समस्त वैष्णवी, आज हम सभी लोग वैष्णव कृपा के अंतर मन आंद्रु वैष्णव कृपा के अंतर्गतम इपड़ मान सरोवर की वच्चे इकड़ा वच्चे मान सरोवर इकड़ा लोपल के लते गुड़ी उन्ना इकड़ा राधाम्मा उन्ना दी ब्लैक कलर लो मन मत्तम ब्रह्मांडम का चूसे राधाम्मा गुड़ी की कलर है उन्टा दी राधाम्मा दी हाँ वाइट कलर इकड़ा चूसे ब्लैक उन्ना है ये कारण उन्ना है इपड़ो इदी रास महारास जरुगुतुंदि प्रतिरोज का कैलास पर्वतम नुंचि प्रतिरोज का पार्वती वस्तुंदि इदि रास मंडपम की ఒక రోజు మహాదేవుడు అడిగారు అమ్మా ప్రతి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అయ్యో ఇక్కడ బృందావన రాస రచాయో శివ గోపి రూప బనాయో బృందావన రాస రచాయో శివ గోపి రూప బనాయో पट पे कियो बिहार जपे जा राधे राधे बंसी पट पे कियो बिहार जपे जा राधे राधे। वाल रिक्वेस्ट मेरे प्रतिरोज के अल्पनारी रास मंडपम की ये महाराज की कृष्ण प्रेम कृष्ण नित्यम हाँ ये एंडी मेरे चूसे सुनारो मेरे दया चेसी वक्रोज माँ को कुड़ा पटके लंडे इकड़े इंचिकड़ा పార్వతీ అమ్మ చెప్పింది ఇక్కడ పురుష్ వర్కే అలావు లేవు మీరు లోపలికి వెళ్తే మీకు ఎంట్రీ పెట్టరు ఇక్కడ వాళ్ళు కాదు కాదు నేను వస్తాను కాదు మీరు మా పతివ్రత నారి కదా మీరు పతివ్రత భార్య మీరు మాకు పట్లాకుంటే మా మీ మీ భర్తకి కోరిక ఉన్నాయి పట్టుకే అల్పాలి ఇక్కడ ప్లీజ్ 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 చెప్తే సరే మళ్ళీ ఈ రూపంకి వెళ్ళరు మళ్ళీ ఏ రూపంకి వెళ్తాం వెంటనే మార్కెట్కి వెళ్ళి మంచి గోపి డ్రెస్ కొనిసి వస్తుంది మంచి మంచి చున్నరి గాజుగొల్లు ఎన్ని బిందీలు ఇక్కడ ఇది ఇది పెడతావు కదా మన జడగల్లు ఇంత మంచి మళ్ళీ పూల తయారు చేసి ఇక్కడ పెట్టి వచ్చారు గోపి గోపి డ్రెస్ పెట్ట తర్వాత ఇలాగా అయిపోరు శివుడు మొత్తం ఇంకా ప్రయోజనం ఏంటి ఇమ్రు ఇలా ముఖంకి వెళ్తే ఇలాగే వెళ్తే మళ్ళీ ఇలా గడ్డం ఉన్నాయి ఇది అన్ని వాళ్ళ ఆభూషణాలు ఉన్నాయి సర్పాలు భిక్షు ఇది స్కార్పియోలు అన్ని ఇలా పట్టుకెళ్తే ప్రాబ్లం కదా మళ్ళీ ఏం చేశారు ఇట్లాగా పెట్టి ఇలా పెడుతున్నారు ఇంకా ఏం చెప్పింది చెప్పింది మీన్స్ మీకు ఏ పరిస్థితిలో హుదుదు సైక్లోన్ కూడా వచ్చేస్తే ఇక్కడ మీరు దయా చేసి ఇది పైకి ఎత్తకూడదు మీరు ఇలాగే ఉండాలి మళ్ళీ కూడా పార్వతీ గారికి నమ్మకం రాలేదు మళ్ళీ దేవుడు దర్శనం కోసం వెంటనే ఒప్పి చేస్తారు ఇలాగా పాతి పెట్టి ఇలా కట్టిస్తుంది చేతిలో ఇలాగ వెళ్తుంది గేట్ దగ్గరే ఇక్కడ గేట్ దగ్గర లలిత విశాఖ రెండు సఖి ఉన్న సేవా కుంజలో వాళ్ళు అడిగింది ఇది కొత్త గోపి ఏంటి ఇది ఇప్పుడే వచ్చింది ప్రజల లోపల్లో ముఖం చూపించండి చూడలేదు ఇన్ని రోజు నుంచి కాదు కాదు వాళ్ళు కోరిక ఉన్నాయి వాళ్ళు భగవంతుడు ముందుకై వాళ్ళు ముఖం ఓపెన్ చేసింది లేకపోతే ఎవరు ముఖం చూపించరు సరే ఎవరెవరు కోరిక ఉంటది ఎల్పండి లోపలికి వెళ్ళిపోయి కృష్ణుడు ఇక్కడే మండపం చూశారు మండపం చూశారు మండపం చూసిస్తే కృష్ణుడు వాళ్ళకి చూసి ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేసారు వాళ్ళు తెలిసింది ఈ రోజు మహాదేవుడు ఈ మహారాస లోపల్లో ఎంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఏంటి ఈ ప్రవేశం వల్ల రాధమ్మకి తెలిస్తే కోపం పడుతుంది మళ్ళీ వాళ్ళకి కళ్ళడానికి ఉండదు వాళ్ళు ఏం చేశారు వెంటనే దగ్గర వెళ్ళిపోయారు ఇది గోరి గోపి ఇక్కడి నుంచి వచ్చింది పార్వతి అమ్మ అరే ఆగండి స్వామి ఇప్పుడు వచ్చింది కదా మహారాజ్ గోపి కాదు కాదు ముఖం చూపించండి ఆ వద్దు వద్దు ఇప్పుడు చూపించరు వాళ్ళ ముఖం మళ్ళీ రాస్ మహారాజ్కి ఇట్లాగా ప్రయోజనం ఉంటుంది ఈ ప్రయోజనంలో ఈ మహారాజ్ మొదలు పెట్టున్నారు
త్రిదంగులు కడతాళ్ళు కడగులు అన్ని బాగా శివుడు కైలాసించి ఇక్కడ ఇక్కడ వచ్చారు సేవా కొంచెం వరకే హృదయంలో ఒకే ఆలోచన వచ్చారు ఈ రోజు నేను ఇలాగా నిత్యం చేస్తాం ఇక్కడ మహారాష్ట్రలో మాకు ప్రతిరోజు ఇన్విటేషన్ పార్టీ పిలుస్తారు ఒక రోజు ఏంటి నేను ఈ రోజు వచ్చాను మళ్ళీ నేను నిత్యం ఇలాగా చేసిస్తాం ఇక్కడ మా నిత్యం చూసి అందరూ ఆనందపడతారు మళ్ళీ మాకు ప్రతిరోజు పిలుస్తారు మీరు ప్రతిరోజు రావాలి బాబు చెప్తారు ఏనైంది ఇక్కడ నిత్యం ఇప్పుడు శివుడికి ఒక నిత్యం ఉన్నది వాళ్ళ పేరు ఏంటి जड़ा इकड़क चुनि इकड़क किंदना लेकिन कल्लु क्लोज चूसी मत मृदंग कड़ता కృష్ణుడు ఇప్పుడు వరకు పార్వతీ అమ్మకి ముఖం ఇలాగా ఉన్నది శివుడు కవర్ ఉన్నది శివుడు కనపడే తరుకు పార్వతీ అమ్మ ఇలాగా చేస్తుంది అయ్యో మావల్లా కాదు మను మన పట్టక రాలేదు మన చేయలేదు ఇలాగా బ్యాక్సార్ కలిపింది రాధమ్మ ఇలా కోపంలో చూస్తుంది చూసే టైంకి మొత్తం ఈ మృదంగ కర్తాల్ ఇది ప్లే చేస్తున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు ప్లే చేయండి మీరు ఆ శివుడు ఆగట్లేదు వాళ్ళు నేను మీరు ఇప్పుడు ఇప్పుడు మ్యారేజ్ పార్టీకి వెళ్తారు లేకపోతే రోడ్లో వెళ్తాం ఒకనా ఒక పర్సన్ మా గణేష్ విసర్జనకి దుర్గమ్మ విసర్జనకి ఉంటారు రోడ్లో వాళ్ళెంత బరస్సుగా డాన్స్ చేస్తారు మళ్ళీ వాళ్ళ హృదయాలు ఫీల్ చేస్తా నేను మంచి చేస్తున్నాను నేను మంచి నృత్యం చేస్తున్నాను ఇలా ఫీల్లో వాళ్ళకి సేమ్ రా మనం చూస్తే చూడు వాళ్ళు సిగరాలు లేదు రోడ్లు ఇలాగ నృత్యం చేస్తున్నారు ఇలాగా డాన్స్ చేస్తున్నారు శివుడు కూడా ఇలాగ నృత్యంలో ఉన్నారు కంటిన్యూ ఆగలేదు అప్పుడు రాధమ్మ చాలా కోపం ఏ క్లోచే ఎన్ని పడుతు క్లోచే ఎవడు పట్టుకొచ్చారు ఇక్కడ లలితా విశాఖ భయంలో ఎందుకు ద్వారపాల్లో ఉన్నారు లలితా విశాఖ గేట్ కీపర్ ఇప్పుడు ఏంటి ఫస్ట్ వాళ్ళకి వైట్ పెట్టండి తర్వాత మాట్లాడు చెప్పింది శివుడు ఇలాగా ముఖమైపోయి వాటికి తీసారు మంట పంపించి గేట్ దగ్గర వచ్చేసారు గేట్ దగ్గర వచ్చేసారు ఎవడు అమ్మని గిలేట్ కూర్చోండి ఈ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ ఎవరు పట్టుకొచ్చారు ఏం చేశారు ఇలాగా చాలా కోపం అమ్మ అయిపోయింది శివుడు ఏం చేశారు గేట్ దగ్గర ఎంచి మునింద బృంద బందితే త్రిలోక శోకహారిణి ప్రసన్న వక్ర పంకజే నికుంజ భూవిలాసిని బ్రజేంద్ర భాను నందని బ్రజేంద్ర సోను సంగతే కదా కరి ససీహమ కృపా కటాక్ష భాజనం ఇలాగా చెప్పారు ఇలాగంటి 12, 8, 11 స్టెంజా లాస్ట్ లో చెప్పారు బ్రజేశ్వరి బ్రజాధిపే శ్రీ రాధికే నమస్తు ఇలాగా ప్రతి లోపల ఒక్క వాళ్ళు రాధమ్మ తాలూకా ఒక్క క్వాలిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గుణాకి ఎక్స్ప్లెయిన్ అనంత కోట విష్ణులోక నర్మ పర్మ జాజితే హిమాదుజ విలోమజ బిరంచ జార పరిపతి ఇలాగ చెప్తున్నారు అమ్మ హ్యాపీ ఫీల్ చేయలేదు సుఖం ముఖం రాలేదు మళ్ళీ లాస్ట్ చెప్పారు బ్రజేశ్వరి బ్రజాధిపే శ్రీరాధికే నమస్తు ఇప్పుడు హ్యాపీ సరే మీకు ఏం కావాలి చెప్పండి మాకు ఇది రాస్ లీలా మండపం రూపంలోకి రావాలి వద్దు 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 ఇది ప్రవేశం ఎప్పుడు ఉండదు మళ్ళీ సరే మీరు చాలా మాకు ఆనందంలో ఇది ఒక ఇష్యూ చేశారు కదా వాళ్ళ బలం వల్ల మీరు గేట్ దగ్గరే ఉండొచ్చు చూడడానికే మీకు రావు మళ్ళీ గేట్ దగ్గరే ఉంటే వింటారు లోపల ఏం జరుగుతుంది మళ్ళీ ఉండొచ్చు సరే సరే మాకు ఉదయం కావాలి మళ్ళీ ఈ పురుష రూపంలో కూడా కాదు ఏంటి ఇది మీ కృష్ణ ప్రేమ రాధమ్మ ప్రేమ కృష్ణ ప్రేమ కావలిస్తే గోపీ భావ రావాలి గోపీ భావ మీన్స్ గోపీ పాద కమలం దాస దాస అనుదాసం మన భక్ పర్సన్ వెళ్తే భక్తి చేస్తా జరగరు మన గోపీ గోపికాలు అందరూ ఇలాగా భక్తి చేస్తారు భగవంతుడికి భేదాలు బట్టి ప్రతి క్షణం ప్రతి ప్రతి పల్ ప్రతి మినిట్ పల్ మినిట్స్ లో కంటిన్యూ గా భగవంతుకి ఆలోచన చేసే వాళ్ళు వాళ్ళు
ఈ భావం అంటే భక్తి భగవంతుడు. ఇంకా సింగల్ రావు బక్ అనుగత్తుకి వెళ్ళాలి. మొత్తం గోపికాలు ఇది లలితా విశాఖ అష్టకి అండలు. ఈ తర్వాత అష్టకి లలితా విశాఖ అండలు. ఈ తర్వాత రాధమ్మ, రాధమ్మ తర్వాత కృష్ణుడు. గోపీ భావ ప్రకటించాలి. గోపీ భావం ఏంటి, ఇప్పుడు మీరు ఉంటే కూడా సేవా కొంచెం ముందుగా మీకు బట్లు ఇది దాకా జరగరు. ఏం కడాలి, ఈ గోపీ డ్రెస్ లో కూర్చాలి మీరు గేట్ దగ్గర వెళ్ళి. సో మీరు శివుడు ఇక్కడ చూసిస్తారు. ఇక్కడ శివుడు మీకు చాలా మంచి ఆనందంగా ఉంటాయి వాళ్ళకి అలంకారాలు. వాళ్ళు ఇక్కడ బృందావనంలో గోపేశ్వర మహాదేవకి ఇక్కడ ఏం చేస్తారు, గోపి రూపంలో ప్రతిరోజు వాళ్ళకి లెహంగా చున్రి ఇది గోపి డ్రెస్ తిలకం అన్ని గాజులన్నీ పట్టి సింగారం చేసేస్తారు. భక్ ప్రకటన అయింది. సెకండ్ వన్ మాన్ సరోవర్. ఇప్పుడు కృష్ణుడు అది మహాదేవుడు వచ్చారు కదా లోపలికి, కృష్ణుడు ఏం చెప్పారు, రండి గోపేశ్వరి. ఏం చెప్పారు, గోపేశ్వరి మీన్స్ మొత్తం గోపికాలకి ఈశ్వరి ఎవరున్నారు కదా ఈ పేరు చెప్పారు. రాధమ్మ కోపం వచ్చింది, నిన్ను గోపేశ్వరి కదా మా నేను ఉంటే ఎవరు వేరుగా గోపీకి ఎందుకు పిలిచారు గోపీశ్వరి పేరు పెట్టి. రాధమ్మ రాశీలాదులేసి ఈ అడవిలో ఈ గంగా యమునా నదికి క్రాస్ చేసి ఇక్కడ వచ్చి అడవి డార్క్ అంధకారం ఉన్న ప్లేస్లో ఏడుస్తుంది వచ్చి కోపంలో, నేను ఉంటే ఉంటే వాళ్ళు ఎందుకు గోపేశ్వరి వాళ్ళ పేరు వచ్చేసారు భగవంతుడు, నేను ఉంటున్నాను మళ్ళీ గోపేశ్వరి చేశారు కదా నేను ఉండు ఈ రాశీలాలు వదిలే. ఇక్కడ వచ్చి ఏడుస్తుంది రాధమ్మ, ఏడుస్తుంది కదా వాళ్ళు ఏడుస్తుంది నీళ్ళతో ఈ సరోవర్ తయారైంది. ఎందుకు మాన్, మాన్ మీన్స్ కొంచెం కోపం ఉన్నాయమ్మా, కోపం ఉంటే వస్తే పేరు వచ్చింది మాన్ సరోవర్. ఈ సారాంతం జలం కాదు, ఈ చాలా పవర్ఫుల్ మేళ జనం ఉంటుంది. ఇది బృందావనంలో మన అందరూ అడుగు పెట్టను కదా, ఈ అడుగుకి మీరు ఇప్పుడు ఏ రణంలో ఈ 10,000 15,000 20,000 కాదు, మీరు 100,000 రూపాయలు ఖర్చు పెడితే కూడా మీకు ఇది భగవద్ భక్తి సాధన ప్రేమ రావు. వస్తారు జనాలు ఒక గుడి చూసి వెళ్తారు. ఇప్పుడు మనం వచ్చాం ఎవరితో, సాధు గురువు వారితో వైష్ణవాలతో వాళ్ళు పాటు వచ్చేస్తే ఇప్పుడు మనకి ఎన్ని ఆనందం చూపిస్తున్నారు కంటి. సో ఇప్పుడు ఇది మాన్ సరోవర్ ప్రకటన మనకి ఇక్కడ అయింది. ఇప్పుడు తెలిసింది మీకు మాన్ సరోవర్ మీనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి ప్రభుగారు చెప్తారు, ఇక్కడి నుంచి డైరెక్ట్ మన బండిల్ వన్ బన్సీవాడకి వెళ్తున్నాం. సో వెంటనే లైన్ లో 10 సార్లు మంది చెప్పను, వెంటనే ఒక లైన్ లో సీరియల్ అందరూ కూర్చోండి, ప్రసాదం తే తర్వాత మన అందరూ ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఓ లేట్ చేయకూడదు, లేట్ చేస్తే మీకు హాని మనకి హాని కాదు. ఇంకా సెకండ్ వన్ మన ఇప్పుడు గిరిరాజ్ గిరిరాజ్ మహారాజ్ కి.